రోడ్డు ప్రయాణం. జనులారా, కళా పిపాసులారా, ఇప్పుడు ప్రదర్శించబోయేది ఉత్తర రామాయణంలోని అశ్వమేధ యాగం అనే అంకం. దెబ్బలరా, ముందు అవకుశలు పిలవాయ్. నాన్న రెడీ, నువ్వు ఇంకా అట్టానికి కూర్చున్నావేంటిరా? జైగాడు తలుపు వేసుకుని రెడీ అవుతున్నాడు మామయ్య. అవును మామయ్య. వశిష్ఠ మునీంద్ర, సభాస్థారులారా, పౌరులా, ఈనాడు మీరందరూ నా శ్రమపై నుంచిన భారాన్ని జ్ఞప్తియందుంచుకుని ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సుగా, ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం చేస్తున్నా. అరే, ఆ మహానుభావు డైలాగులు మాకు బాగానే గుర్తున్నాయి, కానీ ఒకసారి తలుపు తీరా. వారిద్దరూ లవకుశలుగా వేస్తున్నారు కదా, నిన్ను రాముడి వేషం వేద్దామని రాత్రి నుండి డైలాగులు కంఠస్థం చేస్తున్నాను మామయ్య. చెప్పరా డైలాగులు. మా ఇక్ష్వాకు వంశ వీరాది వీరుడు ఈ శ్రీరాముని తమ్ముడు సౌమిత్రిని ఓడించినది ఈ ముక్కు పచ్చలారిని బాలవీరులా. వీడు మాత్రమే వేయగలిగిన స్పెషల్ గెటప్ ఉందిరా, అది నీతోనే వేయిస్తున్నా. నిజమా మామయ్య? నిజమేరా మేనలుడా? మా బావి గారి కొండలు ఏదో యాగాశ్వముగా గోచరించుచున్నదే. ఏ అశ్వమైనా కాని మన ఆశ్రమంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. అటులైనా వెంటనే దీన్ని బంధించి మన వాల్మీకి మహర్షుల వారి ముందు నిలబడదాం. నాయనలారా, ఇది మామూలు అశ్వము కాదు, యాగాశ్వము. ఆ శ్రీరామచంద్ర ప్రభు యాగాధి అయి విడిచిన అశ్వరాజము, దానిని విడువండి. వాళ్ళను మన కళ్ళ కట్టినట్టుగా చూపించిన ఈ చిన్నారుల్ని ఎంత పొగిడినా తక్కువే. పెద్దవాడివి కదా, నువ్వు తీసుకోనా. నాకన్నా నా తమ్ముడే బాగా చేశాడు సార్, అది వాడికే ఇవ్వండి. ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు తీసుకోండి. మర్యాదగా వెళ్ళిపో. ఓ
జయగా, ఒక్క దోమ గుట్టినా దోమం చంపినట్టు చంపుతానరా నిన్ను. లవకుశులారా, ఇంకా స్పీడ్గా తిప్పుతా నా బంగారు కొండల్లారా. ఒరేయ్ నిద్రముఖం కాడా, ఈ రోజు ఇక్కడ వంట పని లేదు. సర్పంచ్ గారింటికి వెళ్ళి భోజనం రెడీ అయిందో లేదో చూసిరా పో. లవకుశులు భోజనానికి వచ్చే టైం అయింది, తొందర కానీ. మా నాయనే వచ్చేసారా నా బంగారు కొండ. ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు? ఇంతకీ నువ్వు లౌడువా కుశుడువా? లౌడు లౌడు లేదు, కుశుడు కుశుడు. ఈ బనీ ఏంటి నాన్న ఇలా ఉంది? కవిత, బీరువాలోంచి తమ్ముడు చొక్కా తీసుకురా. సరే అమ్మా. తిన్నా. ఈ రాముడి డైలాగ్ చెప్పువా, పోనీ లక్ష్మణ్ డైలాగ్ చెప్పువా? అబ్బా మీరుండండి రా, ముందు కడుపు నిండా తినేవండి. ఉప్పు కప్పు రంబు ఒక్క మోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య. లవకుశులంటే ఇద్దరే అనుకున్నానే. వీళ్ళిద్దరూ అసలియ, వాడు దొంగయ్య. ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడవే దెబ్బతింటున్నావా? తప్పు కదా. అది కాదు మామయ్య, నేనెవరో చెప్పాలనుకున్నాడంట మామయ్య. అవునా? కానీ వీళ్ళెవరు వినలేదంట మామయ్య. అవునా? అదమ్మా వీళ్ళ టాలెంట్. ఒరేయ్ తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా, దానికోసం అబద్ధం చెప్పాలా? మీరు రండి బాబు. రే అబద్ధాల కొరకు ఈ చొక్కా ఎందుకురా? తీ. అయ్యో అయ్యో, ఆ తిప్పలరావు చేతులు ఇరిగిపోను. ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా? ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా. నీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించిన నీకు మాత్రం లోపం పెట్టాడు. రామా నన్ను క్షమించు రామా. ఆ రావణాసురుడు నా రెక్కలు విరగొట్టి సీతమ్మ వారిని తీసుకెళ్లిపోయాడు రామా. నేను కాపాడలేకపోయాను రామా. సీతా సీతా. మామా, ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడ్పించాడు? ఆనాడు రామలక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. అవమానం అగ్నిలాంటిది, అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది. అంటే రావణాసురుడే? అమ్మా చెల్లమ్మా, నువ్వేం బాధపడమాక, నీ కొడుకుల్ని గొప్ప కళాకారుల్ని చేస్తానమ్మా.
పవన్ గారు ఎక్కడో లోపల లేడనా? ఇక్కడ కూడా లేడనా? సరిగ్గా చూసారా? రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి. ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందరా? ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు, కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా? ఎక్కడ దాక్కున్నావు రా! మావాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇంకో టూ లాజ్ ఓన్లీ ఆన్ ది రాక్స్. బిల్లు కట్టకపోతే అందర్ రోడ్స్. ఇదిగో పదివేలు పణ వేసుకో. బిల్లు 20,000 అయింది. రెండు సార్లు లెక్క నువ్వు ఆపరా. ఇదిగో అది ఉంటే టిప్పు మాత్రమే. నువ్వు వెళ్ళి పండగ చేసుకోవా. రే అన్నకు ఆన్ ది రాక్స్ రా. లారీ గారు హలో. కూర్చోండి. ఈయనరా బాగా పేరు పోసిన ఇరిటేషన్ లాయర్. నమస్కారం ఇరిటేషన్ లాయర్ గారు. ఇరిటేషన్ లాయర్ కాదమ్మా, ఇమిగ్రేషన్ లాయర్. అంతే కదా? సరే సరే, ఇంతకీ డబ్బు తెచ్చారా? పెట్టరా? ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇప్పించండి బాబు. దాన్ని ఆధార్ కార్డు అనరమ్మా, గ్రీన్ కార్డ్ అంటారు. ఏదైనా కార్డే కదండి. ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి. మొదలు పెట్టండి బాబు, మీకు ధనం పెడతాను. ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా, అమెరికాకి ప్రెసిడెంట్. ఏదైనా ప్రెసిడెంట్ కదండి. అయినా కుష అమెరికా అంటే అంత పిచ్చి ఏంటా నీకు? పిచ్చి కాకపోతే ఏం సార్, ఇక్కడ కొట్టేస్తే బోడి 3 కోట్లు, అదే అక్కడ కొట్టేస్తే 3 కోట్ల డాలర్లు. డాలర్ 60 రూపాయలు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు, నా పనిలో నేను. ఇదిగో ఇదిగో అలాగే. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. చీకట్లో బ్యాగుకి సిల్లెట్టే హేర్ మావా. వాట్సాప్ డూడ్. ఎలా దెబ్బ రోటే, ఎక్కడికి బయలుదేరు? కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూడ్. ఛా, బొడ్లోన కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోద్ది. వాట్, మా కొట్టేటమే తెలుసు, తిరిగివ్వడం రాదు. కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా. నిన్నొద్దా ఆజ్ మధ్యరాత్రి యానీ 8 నవంబర్ 2016 వర్తమాన మే జారీ 500 రూపాయ ఔర్ 1,000 రూపాయ కే కరెన్సీ నోట్ లీగల్ టెండర్ నహీ రహెంగే. యానీ యే ముద్రాయే కానూనన్ అమాన్య హోగీ. 500 ఔర్ 1,000 రూపాయ కే పురానీ నోటో కే జరియే లేన్ దేన్ కీ. తమ్ముడు నువ్వు కూడా ప్యారా, ఇందాక దాకా అంత ముండికేశారు, పెద్ద ఏదో చెప్పగానే అంత మారిపోయారు. మార్పు మాలో కాదు, నోట్లలో వచ్చింది. ఇదిగో కుష, ఇవాటి నుంచి 500 1,000 నోట్లు చల్లవంట, ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది.
పొత్తున పొత్తునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేశారా? ఇప్పుడు నోట్లు ఏం చేసుకోవాలి మావా? నాలుగు తీసుకోవడం. ఉన్నారో పోయారో చూడరా. ఏంట్రా? కూర్చున్నాయి రే, నువ్వు బ్రతికే ఉన్నావా? ఏ పోయాననుకున్నావా? అది కదరా, ఇన్నేళ్ల తర్వాత కలిసామన్న ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు. ఎలా ఉంటుందిరా ఆనందం? ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను. స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్ళు పంట పొలాలు కూడా అంటుకున్నాయి. నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణా శిబిరానికి పంపించారా. అక్కడ నేను కళాకారుణ్ణి తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా? ఇలా ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నాడు లేనోడు ఏటీఎంని వాడేసినట్టు వాడేశారా? ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? ఉండదా ఉండదా, నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను. నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా. ఆవేశపడకరా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ తోలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా. 10 రోజుల తర్వాత కోలుకున్నాను. నా అనేవాళ్లు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు. ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను. నీకు టైం కన్నా బాగానే జరిగాయి కదరా, మరి టైం కన్నా టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు? టైం బాగోలేక. అంత కష్టమే వచ్చింది? మంచితనం. అంత పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగిందిరా. ఇప్పుడు మందుబాటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? ఎవడో ఒకటి బకరా గంట. ఏంటే మళ్ళీ టాబ్లెట్లా? ఇక నా వల్ల కాదే, చచ్చిపో. మళ్ళీ ఏమైందా మాజీ? టాబ్లెట్లు అంట, ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్. ఇక అమ్మకు సొంబు కూడా నా దగ్గర ఏమీ లేదు సార్. నేను ఏమైనా సెక్రటేరియట్లు పనిచేస్తున్నారా? సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. పోతే పోనివ్వండి సార్ ముసల్ది. ఇది పట్టుకో. ఎంత అవుతుందంట? 1500 అంట సార్. ఫుడ్ బాటిల్ వచ్చేస్తుంది. ఇందా సార్. మీరు దేవుడు. ఆపమాజీ, నువ్వు అడిగినప్పుడెల్లా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అక్కడ అమ్మ కాబట్టి, నాకు అమ్మ లేదు కాబట్టి. జాగ్రత్త. రాంబాబు గారు, మీ బాధ్యత ఎలాగ మోయలేను, కనీసం బ్రీఫ్ కేసు నైనా మోయినవండి సార్. తప్పండి, మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, నాకు కాదు. ఏంటో మీ మంచితనం. సెకండ్ రెస్ట్ కన్నా ఎలాగలమాట. చూస్తాడు గారు, రోజు పొద్దున్న రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు. రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి. నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు. నీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్. నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్. బండి మీద తిరగలేక. అయ్యో, మన దగ్గర కార్ కి బైక్ కి లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్. బయట తిరుగుతున్నారు సార్. రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. అమ్మో, స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం లోపు రికవరీ చేసేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. రజని గారు, ఆ పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి, ముందు పైకి సర్దుకోండి. అయినా మీరేంటి రాబాబు గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆవిడ పేరు విఏ రజని అండి, వర్జిని కాదు. రెండూ కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం. విడదీస్తే ఏముంటుంది చెప్పండి. అవునండి, మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు? మీ ఇంటికి వద్దామని. మా ఇంటికా? ఎందుకు? ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్. ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని. అవేవో నా క్యాబిన్ పంపించండి, నేను చూస్తాను. అకౌంట్స్ మాత్రమేనా? వెళ్ళిపోయాడు, అకౌంట్ క్లోజ్ చేయి. అవును, నాకు ఇల్లుంది సెల్ ఉంది, నేను గుర్తుకు రాలేదా?
అన్నీ ఉన్నాయి, కరెక్ట్ అడ్రస్ లేదు. సార్, మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి. ఏంటి? అదే మొన్న చెప్పాను కదా, ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని. రమ్మనండి. ఓకే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారండి. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. మాది కుత్బుల్లాపూర్, అక్కడ బ్యాంకు ఉన్నా. ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? మీ మంచితనం గురించి విని. చెప్పండి, ఏం కావాలి? మా ఏరియాలో ఒకప్పుడు మంచి నీటితో చెరువు నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయింది. కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది. అందుకే చెరువును బాగు చేయించి మంచి నీళ్లతో మళ్లీ నింపాలనుకుంటున్నాను. దానికి దాదాపు 1,00,000,000 దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో, మీరు పెద్దవారు. ఇదిగోండి సార్, నా ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి మీరు తనఖా పెట్టి. ఆల్రెడీ చెక్ చేశాను సార్, 2 కోట్ల విలువ ఉంది. కళ్ళు మూసుకుని 1 కోటి ఇచ్చేయచ్చు. సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకుని ఈ రోజుల్లో అప్పు చేసి మరీ 10 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరు చల్లగా ఉండాలి. ఉంటాను బాబు. ఇప్పటికే 20 తాగాను. ఎన్నింటికి వస్తానన్నావు? ఎన్నింటికి వచ్చా? ఎన్ని కాల్స్ చేశాను? ఎన్ని మెసేజెస్ పెట్టాను? సారీ ప్రియా, ఫైనాన్షియల్ ఇయర్ కదా, సో బ్యాంక్ లో అకౌంట్ లన్నీ చెక్ చేసుకుని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అది కాదు, చెప్పాను వెళ్ళిపోతున్నాను, బాయ్. ప్రియా, ప్రియా, ఒక్కసారికి. ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావు ప్రతి ఇద్దరికి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాక నుంచి ఓ లేట్ లేట్ అని అమాయకు పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కలపతర్, మేము లవర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పన్ను చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది. ఏది కాదు, మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్ళు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు, కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు, ఇంకో అమ్మాయి కళ్ళకి కాటకి లేదని కల్చర్ తెలియదన్నావు, ఒక దానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయికి సహనం లేదన్నమాట. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంకా నా కోపిక అయిపోయింది, నన్ను వదిలిపోవు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్, కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. చాలా పద్ధతిగా పెంచినాం, పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయిపే చేర్చాలి. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీ క్యార నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టా. అమ్మి వెంటకు. మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. దేవుడా దేవుడా, ఇక్కడ దాకా తీసుకొచ్చా. దేవంక పట్టుకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? నా తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు.
చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు. లవ్కి ఊహ తెలిసాక తను కని ప్రతీ కల తన కాబోయే భార్య గురించి. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు, నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి నాకు. ఓకే అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది, నీకు ఓకేగా? నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది, ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను, తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యానో. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది. బావ గారు, మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావ గారు, వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యు. చూసావా, ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ నువ్వేని లేట్గా అర్థమైంది. ఐమ్ సారీ శ్రావణి, ఐ హోప్ యు అండర్స్టాండ్. ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఎందుకు వచ్చావురా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా? 10 మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా? నేను చెప్పిన ప్లీజ్ తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా. నాన్న, అతనితో మాట్లాడిన అవసరం, ముందుకి నుంచి వెళ్ళిపోమను. అది కాదు ప్రియా. ఏది కాదు, ఏది కాదు. చూడు, దయచేసి వెళ్ళిపో, ఇంకెప్పుడు నాకు కనపడకు ప్లీజ్. అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది. ఎరా, అంతా లోడ్ అవుతున్నట్టేనా? అయిపోయినట్టేనా? ఏ బ్యాంక్ మేనేజర్? సార్ చెరువన్నారు. ఏ బ్యాంకు? నువ్వున్నది చెరువులోనే. మరి నీళ్ళవి సార్? దొంగ చేపలు మొత్తం తాగేశాయి. చేపల? చేపలు ఎక్కడ ఉన్నాయి సార్? అదిగో కొరమీరు మట్టగిడ సార్. సార్ ఇది అన్యాయం సార్, జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని. అదే కదా చేస్తున్నాను. చాలా మంది గొంతు తడుపుతున్నాను, మంచి నీళ్లతో కాదు మందుతో. చూడు, కేసులు కేసులు పంపిస్తున్నాం. నేను కోర్టులో కేసు పెడతాను. రే బ్యాంకు, ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెత్తగ్గా ఉంటాయి, ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి, మీత పడి తినేస్తాయి. బయలుదేరో పో. నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా 1,00,000 రూపాయలు ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చుంటాడు? అప్పటికి చెప్పాను సార్, పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని. అయినా వినలేదు. ఎవరికి పట్టా లోన్ ఇచ్చాడు, రికవర్ చేయాలి నన్ను తిట్టవట్టారు కదా. అవును సార్, మిస్టర్ లవ్ కుమార్. అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ పై అధికారుల ముందు నన్ను దోషగా నిలబెట్టారా?
నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్కి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తాన్నారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓసారి ఇది పట్టుకోరా. ఫీల్ అవ్వకరా, కష్టాలు మనుషులు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది? ఆడుంది బాధల్లో కాదురా, బ్యాంకులో మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్లోకి మారిపోవాలి. మారిపోదాం పద. ఏంట్రా నువ్వు అనేది? సింపుల్ రా, చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు, నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడు. ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగదీసేవాళ్ళం కదరా. అర్థం ఏంటంటే చెప్పరా. నేను ఈ ప్లేస్లో బ్యాంక్ వస్తా, బ్యాంక్ ని దోచేయడం ఏంటి? అదే, బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు. మరి మీ వాడు ఏం చేస్తాడే? నీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా. ఆగు చెప్తాగా. మా వాడు ఫుల్ గా ఫోకస్ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు. ఏంటి దోచేసేది? గట్లొస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అనమాట. అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అంటారా? స్టార్టింగ్ ఐ లవ్ యూ అనుకో రెడ్ డే వేస్తారు. అదే ఫ్రెండ్షిప్ అన్నావు అనుకో ఆరెంజ్ వేస్తారు. స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు అనుకో గ్రీన్ వేస్తారు. సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనేజ్ పక్కన పెట్టేస్తారా? నీకు మాత్రం పిండం పెట్టేస్తారు దరిద్రుడని. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా? అవకాశం కోసం వెయిట్ చేయాలి. ప్రతి లవర్ కి అమ్మాయి మెడలో మూడో మూడు పడేంత వరకు అవకాశం ఉంటుంది. జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప. అయితే నేను దూసుకెళ్తా. అయితే నేను దోచుకెళ్తా. దా పెట్టు. ఏమండి పెట్టు. ఏమండి ఏమండి అలియా బట్ ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? మీకా అండి? మరి లేకపోతే నీకా? నాకు అల్లకి వచ్చి నీకు ముద్దు పెడతా? ఏంటది కాఫీ? కాఫీ టీ తగ్గి బ్యాడ్ హ్యాబిట్స్ మనకు లేవమ్మా. ఏదైనా మనతో స్టార్ట్ చేస్తాం సర్లేనే. టిఫిన్ ఏం చేసావమ్మా? ఉప్మా చేశాను. ఉప్మా? నేనేమన్నా జైల్లో ఖైదీన ఉప్మా తినడానికి? వెళ్ళి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ చే. వేడిగా ఉండాలి, కాలిపోతుండాలి, పొగలు పొగలు కక్కుతూ ఉండాలి. ఈ వేడి సరిపోతుందండి? నేనే కనిపెట్టలేపోయినంటే ఇంకా బ్యాంక్ లో నిన్ను ఎవ్వడూ కనిపెట్టలేదు మా. రే కుసా ఇదిగో లంచ్ బాక్స్. నువ్వెప్పుడు లేచావు? ఇవన్నీ ఎప్పుడు ఉండవు. నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా. రే జాగ్రత్త, ఆ బ్యాంక్ లో అందరు దొంగ సచ్చిన వాళ్ళే. వాళ్ళ జస్ట్ దొంగలే, మా ఊడు ఎమ దొంగ. నువ్వు ఆపరా, నిజమే కదా? కంగారు పడకరా, వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా. వెళ్ళు. ఏంటి మా కారు ఎత్తుకొచ్చారు? లేకపోతే లిఫ్ట్ అడిగితే ఇస్తారంటరా. అందుకే కొట్టుకొచ్చా. ఐమ్ సారీ, వేసుకొచ్చా. బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడైనా బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికప్పుడు సెలవులు లెక్కించే స్తోమత మనకెక్కడుందే? ఏమైంది అమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారి చీటీ రాశాడు సార్. చీటీ చింపేకపోయావా సార్? చీటీ చించాయమ్మా. పోలేండి సార్, ముసలి కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలనుగా. అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. అంటే సార్ అది అమ్మ. అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్ స్పాట్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్, ఇది ఫైనల్. పోన్లే, ఇన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా? నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలానా? నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మిగిచ్చేస్తాను సార్. పెరుగు. అందాకే చిల్లర ఉంచుకుంటానే. చిల్లర 2000 నోట్ పట్టుకెళ్ళిపోతున్నాడు. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా, అలాంటి నన్ను మీ ఎలా పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం, మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే. చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటెనకల నక్కలా కాపలా కాసైనా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి, లేకపోతే బ్యాంకుపై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయీ బాడీ అనేది పేపర్లో పడుతుంది.
అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాయ్ వర్జిని కాదు సార్, బిఏ రజని. వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా? అస్సలు లేదు. మరి నీకేంట్రా? బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గారు నాకేం ప్రాబ్లం? అయితే ఎంపైరింగ్ చేసుకో. ఈ గన్ను పట్టుకో. అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చుని మరీ సెటిల్ చేసుకుందామే. లాకర్ రూమా? సీక్రెట్ ఉంటుంది కదా. మాకు కావాల్సింది అదే. అయ్యో బాబో, ఆవిడికి అదే కావాలంట, నాకు సిక్కేసేస్తున్నా. అంతా ఓకేనా? మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు, మార్చేద్దాం, రాత్రికల్లా ఊరు దాటేద్దాం. ఇది చాలా బాగుంది. ప్యాక్ చేయించినా అది కూడా జ్యూస్ వన్. హాయ్. హాయ్. ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఇది కలర్ చాలా బాగుంది కదా. నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా. ఇంతకి లొకేషన్ ఏంటి? నా పెళ్లి. అవును, మా మ్యారేజ్ బ్యూరోలో వంద పెళ్లి ఎవరితో తెలుసా? నాది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. హ్యాపీనా? ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటావా? రేపే పెళ్లి చేసేస్తారు. ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు. ప్లీజ్ బయలుదేరు. లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకెంతసేపురా? ఏం చూపిస్తుందో ఏమిటో. ఎంతసేపు ఈ ఆటలు? ఇదిగో ఇక్కడ పట్టుకో, పట్టుకో. ఎక్కడ పట్టుకో, పట్టుకో అంటాడు. ఏ పట్టుకో పట్టాడు? నేను ఎక్కడున్నావు? లా విప్పేస్తా. అయ్యో విప్పేకు. ఇది బ్యాంకా? బ్యాంకాక మంచి దేశకోగానే కళ్ళు దొరికినట్టుంది. ఎక్కడున్నావు? ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా. నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవ్వద్దు. డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముకై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సీల్ ద లాక్ రూమ్. ఎస్ సార్. హలో హలో ఆగండి, హలో ఆగండి. ఏంటి నా బండి వేసుకొచ్చావు? రై ఆ ఓలా కాయపడకు. డబ్బులు ఎంత? ఓలా ఏందయా? వద్దంట, వచ్చాయి. ఓకే. అన్ని బాగుంటాయి ఈ బాటికి. అమెరికాలో ఇలాంటి కార్లు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆల్రెడీ కాలిపోయి ఉంది, తొక్కి చంపేస్తాను. మా మామ ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఒక ఫోటో దివా ప్లీజ్. సరే సావు. ఎలా ఉన్నాడురా? బానే ఉన్నావు గానీ నువ్వేంట్రా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరిందిరా, ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది. కాక్టైల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను. పెళ్ళంటున్నావు, మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను. మనం ఏం చెప్పాం వీడికేం అర్థమైందిరా. అవును నువ్వేంటంత డల్ గా ఉన్నావు? మరి సీబీఐ వాళ్ళు వచ్చి లాకర్ సీల్ చేస్తే డల్ కొండగా ఎలా ఉంటాడా? లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు అలా డల్ అవుతావు? డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ నెలరా రన్ చేస్తాం. నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా, నా జాబ్ గురించి. ఇంకా 4-4 రోజులు టైం ఉంది. ఈలోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా, నేనే జైలుకు వెళ్ళిపోతాను. యాదిగారి గురించి భలే యాద్ చేసావురా. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో, యాదిగారి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా. థ్యాంక్స్ రా. బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ ఉంటది, ఈ ట్యాంకర్ లేదువా?
ఇప్పుడు ఎన్ని గనమైతే మొత్తం? సార్ మీ పార్టీ అయ్యేలోపు ఓ నాలుగైదు అవుతాయి సార్. నాలుగైదు? హలో, గిట్లయితే నా బిల్లు గుల్లైతుంది. సప్పుడక బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి సార్. ఇవి బీర్ ట్యాంకులు. చెంచా అంత మందుల లోట అంత నీళ్ళు కలిపి నా కాకేళ్ళ నమ్మతలేరా మీరు? కలిపేశాయి మొత్తం. ఓకే సార్. హే ఓబ్లేష్, పిలిచామంట? బేబీ, కాల్ మీ ఓబు. ఓబు, ఓకే. ఐ వాంట్ యు టు మీట్ మై చెడ్డి బడి ఫ్రెండ్స్. డల్లాస్ దాసు. హాయ్. హాయ్. వాషింగ్టన్ వాసు. హలో. బోస్టన్ బోసు. హలో. హాయ్. బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్. హాయ్. హాయ్. మీ దోస్తా? నా కస్టమర్. అరే రిలాక్స్ బై, మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది, ఆ క్లయింట్. సమజైందా? నువ్వెందుకొచ్చా? నువ్వుగా కాడిచ్చావు బ్రో. నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా? అది బేసిక్ ఏం జరిగిందంటేనండి, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ప్రియా, ప్రియా, ప్రియా. ఏమైంది? కమ్ సూన్. కెన్ యూ గెట్ మీ డ్రింక్ ప్లీజ్? ఇందాకేదో చెప్తున్నావు కదా భయ్యా, నేను వినలేదు సరిగ్గా. ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి. కార్డియానికి వచ్చినావా? లేదండి. మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఓ, ఐఎమ్ సో సారీ మ్యాన్. ఎట్లా అంటే, ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేస్. ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే పోయి హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు. క్యాన్సిల్ చేసిందట. ఏడదొక్కరికి దేడి. అయ్యో, అమ్మాయిని అలా తిట్టకండి. నేను ప్రపోజ్ చేసింది ప్రియకే. వన్ సైడ్ లవ్. నువ్వు లైక్ తీసుకో పద. ప్రియా, నువ్వు వెళ్ళిపో. ప్రియా, మళ్ళీనా? వాడు చెప్పిన దానికి త్వరగరా. ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు. మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని. ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మానే. అయ్యో, చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి, ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు? కళ్ళు దాగి తొక్కునాకే మొకాలి ఇల్లంతా. పుక్కట్ల మందు దొరుకుతుంది, టింగ్ టింగ్ అని వచ్చారు. ఏదో పెద్ద సాయి సాయి వచ్చాడు, బిల్ల పెందుకున్న పొద్దుగొలసింది. ప్రియా, నీతో ఒక్కసారి మాట్లాడు. సూరి చేసిండు భయ్. మళ్ళా ప్రియా, ఆ రోజు పెళ్లి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా, లేదా నాలోనికి నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియా. మావాడొస్తున్నాడేంటి ఇక్కడికి? వాడికి భయపడుతున్నావేంటి? వాడు ఇంతకు ముందులా లేడన్నా, అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లా ఉన్నాడు. ఏడు సాయం ఇది, మా బండి పట్టుకొచ్చావు. కొట్టుకురాలే స్వామి, ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబా గారు సాయం తీసుకున్నాడు. షిరిడీలో పెద్ద అడిగాని చెప్పండి. బాయ్. పేరారాం బాబు, చెరువు కాడ నువ్వేం చేస్తున్నా? అది చెంపేసుకొచ్చావా? ఏంట్రా బ్యాంకు, మళ్ళీ వచ్చావేంటి? సండే కదా, మంచి సఫలం. రై, చెరువులోకి వానపాము వచ్చింది, తినేసి పందూసుకోండి. సొరచాపిలా సొమ్మసిలు పడిపోయిందండి అది. నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. మట్ట గిడిసే నేల మట్టం. రేయ్ బొచ్చా, బొచ్చా నా ఫేవరెట్ ఫిష్. పోయింది,
పొరపాటున కూడా టై తక్కువ జోలికి రావద్దు. ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, అలవాటు లేదు. అర్థం చేసుకోండి. అగటరే అప్పటికే బ్యాలెన్స్ ఇదిగో 1,00,000 రూపాయలు. కోట మనకు కావాల్సింది 3 కదా. ప్లాన్ బి. నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి. ఇప్పుడు నాకు ఇచ్చి చాలు. వద్దన్న. ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా? ఇదిగో ఈ నెల పకోడి తీసుకురమ్మను. ఏంటి నేను తేవాలా పకోడి? తెస్తున్నా. చెప్పన్నా. లోపలికి రానా బంగారం. లవ్ కుమార్ అన్న, మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. నీ కెపాసిటీ అంటూ తెలిసింది. మేనేజర్ గా నువ్వు 5 కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చన్నమాట. అనవసరంగా ఆ పకోడీగాన్ని నమ్ముకుని 1,00,000,000 రూపాయలతో సరిపెట్టుకున్నాను. సర్లే, నీ 30% నీకు ఇస్తా ఈ రోజు నుంచి మనిద్దరం పార్ట్నర్స్. హలో పటేల్ సాబ్. హాంజీ. ఏంటి మళ్ళీనా? ఓ షిట్. ఏంటి పెద్ద డిసిషన్ తీసేసుకున్నారా? ఇంకా ఆయన డిసిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామండి? ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఉత్తమ్ పటేల్. హెబ్బా పటేల్ అన్న. ఆర్బీఐ ఆఫీసర్. ఏంటంట? రేపు రాత్రి నుంచి 2,000 రూపాయల నోట్లు కూడా బ్యాన్ చేయబోతున్నారంట. నేను అలాగే షాక్ అయ్యలే. నిన్న బ్యాంక్ 5,000 రూపాయల నోటు శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్. కానీ అది ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5,000 నోటా? ఏది? Yes. You want to see? ఎంత పెద్దగా ఉంది పార్ట్నర్? 5,000 రూపాయల నోటే. ఆ మాత్రం ఉండదు. ఏ పార్ట్నర్ ప్లీజ్ ప్లీజ్, నా దగ్గర 2,000 నోట్లు చాలా ఉన్నాయి. నాకు హెల్ప్ చేయి ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు పిసుకోడా. ఓకే 5 కోట్లు. బాయ్. 2 రోజుల్లో మొత్తం మార్చేస్తా పార్ట్నర్. వెళ్లే ముందు ఒకసారి 5,000 రూపాయలు. ఓ షిట్. యు వాంట్? కీప్ ఇట్. దీన్ని జాగ్రత్తగా మడిచి అలాగే రావడం పెట్టుకుంటా పెట్టుకుంటా. ఫస్ట్ 5,000 నోట్లు కాదు. ఎన్ని? 10 లక్షలా? అంతగానే మీద మీరు సార్? అందుకే 10,000 డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్. ఏందా ఇచ్చా డిస్కౌంట్? బిల్లేమో వెనిస్ లక్కున్నా, డిస్కౌంట్ పినిస్ లక్కున్నది. అసలు మిమ్మల్ని కళ్ళు కాంపౌండ్ తీసుకోవాలరా? తాతరమ్మంటుండ. ఈయనప్పుడు పిలుస్తాడో దేవుడు పైకి. తీసుకోబాయి గీకేస్ వచ్చాయి. ఓకేరా. నువ్వు బాగా చదువుకోవాలి ఓకేనా? ఏం పిలిచినావంట? అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఇగో గీ ముచ్చట్లు చెప్పి నా న్యూస్ని తీసుకొచ్చాను. నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెండ్లయ్యేది. ఇప్పుడు చూడు, పార్టీ ఇచ్చినట్లేదు, పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది. బిల్లు గురించి కాదురా, పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు. నువ్వు వచ్చిన్ని రోజులైంది, ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా? ఓ మస్తుగానే అర్థం చేసుకున్నాం తీ. ప్రియా అంటే ప్రియా పచ్చళ్ళ లెక్క. ప్రియా ఆవకాయలక కారంగా ఉంటది, నిమ్మకాయలక పొల్లగా ఉంటది, అల్లంలక తీపిగా ఉంటది, ఉసిరికాయలక ఉగరుగుంటది, అమీర్పేటలో దొరుకుతుంది, అమెరికాలో దొరుకుతుంది. ప్రియను గురించి చెప్పరా అంటే పచ్చళ్ళ గురించి చెప్తావేంటరా సార్? ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి. మళ్ళీ వచ్చిండాడు. తన కాఫీ అంటే చాలా ఇష్టం. సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే. తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, తను మంత ఉంటే పండగలా ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? తన్ని ప్రేమించిన వాణ్ణి. నువ్వంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిక్కు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడెల్లా వెళ్ళిపోమంటుందే తప్ప
మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్, జీవితంలో మళ్ళీ మీకు కనబడను. ఏంటర్ నీకు చెప్పేది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసారా సార్, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు. అందరికీ లైఫ్ పార్ట్నర్స్ ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా. సగం దోశ ఇచ్చావేంటి? హాఫ్ కాదు, నా హార్ట్. ప్రియా నువ్వేంటి ఇక్కడ? నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని. అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా. ఏమని? ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని. ఇన్ఫర్మేషన్ అక్కడ గవర్నర్ నా ఫ్రెండ్ అంటూ డొనాల్డ్ ట్రంప్ పార్ట్నర్. అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను, కొత్త 5,000 నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు. నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు, డిస్కవరీ ఛానల్. అదేంటి కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్. రైట్, డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్. పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్. పొద్దున్నే విడిచిన బట్టల్లో 3,000-2,000 నోట్లు దొరికాయి, అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్. అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్? అదే అదే, నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్. బాయ్. ఎక్కడికి రా గోవిందా. నీ లవ్ స్టోరీ సక్సెస్ అయితే వీడిని తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున్నాను, అక్కడికి వెళ్తాను అన్నమాట. పదబరా గోవిందా. చాలా థ్యాంక్స్ రా, నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. అసలు ప్రాబ్లమ్ నేను వెళ్ళాక తెలుస్తుంది. డబ్బులున్నాయా? 5 కోట్లు. 5 నోట్లు పోయి 5 కోట్లు అన్నాడు యదవ దరిద్రుడు. ఇవ్వచ్చు. ఇది ఇది నీ పేరు మీద ఉండిలో వేస్తారే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళరా. ఇల్లంతా వెతకండి సార్. ఏం సార్ ఇదంతా? వీళ్ళమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టారు. నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్? ప్రియకేమేంటి సార్? చెప్పబోయే. నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను. నేనా సార్? ఏం సార్? నీకేం ద్రోహం చేశావని మాతో ఇలా ఆడుకుంటున్నావు? నా కూతురు పెళ్లి చెడగొట్టావు సార్. ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు, నీ మాయ మాటలు విని నన్ను ఎదిరించేలా చేశావు. చెప్పరా తను ఎక్కడుందో? సార్ ఒక్కసారి నేను చెప్పచ్చు. మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్. పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్టలేదని జీఎం గారు మీ మీద కేసు ఫైల్ చేశారు. నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్. ముందు స్టేషన్ కు పద, అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పి మరి సీబీఐ వాళ్ళు వచ్చి లాకర్స్ ఇచ్చేస్తే తల్లగొండకి ఎలా ఉంటాడా? 5 నోట్లు పోయి 5 కోట్లు అన్నాడు సార్. ఇప్పుడు నాకు అర్థమైంది సార్, ఇదంతా చేసేది నా తమ్ముడు సార్. ఏంటి నువ్వు చెప్పేది సార్? నిజం సార్, వాడు నేను ఒకేలాగా ఉంటాం సార్. వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్. సార్ నిజం సార్, 5 కోట్లు నొప్పి 5,000 నోట్ ఇచ్చి మామ నిరుపుతున్నాడు. స్కౌండ్రల్ సీఏ ఉన్నాడు కనపట్లేదా? తోలు తీస్తా, ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి. తెలుసు, వాడేనేమో చూడు.
ఎంత నమ్మను నేను. సొంత అన్నని మోసం చేద్దాం ఎలా అనిపించిందా నీకు? ఏం చేద్దాం, అవసరం అలాంటిది? మనిషి వారా నువ్వు? చెప్పరా ప్రియ ఎక్కడుందో చెప్పు. ప్రియంట్రా మధ్యలో? ప్రియ నేను తీసుకెళ్ళానని వాళ్ళ చెల్లె చెప్తుందిరా. నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్ళేది. ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించనరా? అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయకు. నటించకరా, నటించేది నేను కాదరా నువ్వు. కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేస్తావు. పైగా అసలు డబ్బులున్నాయా అని వాటేసుకుని మరిచావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంరా, రాత్రి నువ్వు బ్యాగ్ తద్దుతుంటే మావాడు చూశాడంట. నేననుకో నాగిపోయాడరా, మధ్యలో డబ్బులు చూసుకుందామని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్రాలు ఉన్నాయే, బానే మార్చావరా? మాట మార్చకరా, ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు, నా డబ్బు ఎక్కడుందో చెప్ప. ప్రియం తీసుకెళ్ళి నువ్వే. నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి, ఇంకెవరు తీసుకెళ్తాడరా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి, ఇంకెవరు తీసుకెళ్తాడరా? మనలా ఉన్నా ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే, నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికే ఉన్నాడంటావా? జై కాదు, రావణ్ మహారాజ్ బోల్. చాలు, ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు. మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా? వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా? మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావణుణ్ణి మనమేం చెయ్యాలి? చంపాలి, 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 చంపాలి. వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా. ఆపడానికి వస్తాడా? వస్తే ప్రాణాలతో వెళ్తాడా? ఇవ్వరా Hey!
సంపాలంటే సముద్రం దాటాల. ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఉందా? నా కోట మీద దాడి చేసిన వీణ్ణేం చేయాలి? ఒక్కడు పోవడం రైటా? ఊరు మొత్తం పోవడం రైటా? చంపేయాలి, చంపేయాలి. సమస్య డబ్బు గురించి కాదు, లాయర్ పాస్పోర్ట్ గురించి. అది లేకుండా అమెరికాకి వెళ్ళే మార్గం ఉందా చెప్పు. ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉందా? నువ్వు ఇండియాలో ఉండిపోవడమే. హలో 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 మాస్టర్, ఏంటి బాత్రూమ్ లో ఫోన్ ఏంటయ్యా? మా ఫోన్ లేవా? మీ మాట్లాడుకోలేమా? నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెలా మాట్లాడతావు? గాలిపటం తీసుకో. ఏంటి అంతసేపు? గాడ్ జిల్లాది నీది ఒకటే జిల్లా ఏంట్రా? పగదప్ప జై, మీకు పేరుకే అన్న, మాకు తోడబుట్టినన్న. అన్నా ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్. ఏంటి సార్ ఇదంతా? జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే. మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు. జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది. ఒక కళాకారుడిగా కాదు, ఒక అన్నగా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు. తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది. చెప్పేది విను, ముజే చూడదు. ఏంట్రా వదిలేది? మిశ్రాబాయిని కాదని సొంతంగా దందాలు మొదలు పెడతారా? ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా? ఏంట్రా అది? గుర్తింపు ఎవరికి రాకూడదు అంటాడేంటి? అది ఎవడబ్బా, సొత్తు కాదు. ఎవడి గుండెల్లో దమ్ముంటే వాడితే. ఆ రోజు మేం చూసింది పదేళ్ల పిల్లాన్ని కాదు, పది తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. సీమాఫియా, కోల్ మైనింగ్, సెటిల్మెంట్స్, ఇలా ఒకటి కాదు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో రావణ్ గుర్తింపును తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు. వాళ్లల్లో ముఖ్యంగా మిశ్రా, వాడి తమ్ముడు తివారి. రావణ్ణి నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు. దాంతో ఒకరోజు ఆ రావణ్ గారికి రెండే ఆప్షన్స్ అని చెప్పు. ఒకటి, మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను, లేదా మా కాళ్ళ కింద బతకమ్మను. మీరైనా మాకు రెండు ఆప్షన్లు ఇచ్చారు, కానీ మా రావణ్ మీకు ఒక్క ఆప్షన్ ఇవ్వలేదు, చచ్చిపోవడం తప్ప. ఆ
సర్కార్, ఆ ఐదేళ్లకు ఒక్కసారి చెవిడ్ ఫండ్ కావాలా, లేదా జీవితాంతో నీ తోడుండే ఈ రావణ అండ కావాలా? ఏమైంది? ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే రావణ్ కి సర్కార్ కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమసమాజ్ పార్టీ లీడర్ ధనంజయ్ రూపంలో వచ్చింది. అర్థమైంది కదా? మీకు ఓకే అంటే ఎంపీసీటీ ఇవ్వడమే కాదు, సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను. మా రావణ్ కి సర్కార్ కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు? ఎంతైనా పదవిలో మనవాళ్లు ఉండడం వేరు, మనమే ఉండడం వేరు. గుర్తింపు ఎప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది, గెలిపించిన వాడికి కాదు. ఆలోచించుకోండి. హే రావణ్, కైసా హే? కూల్ కూల్. ధనుంజయ్ ఎందుకు వచ్చాడు? మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు. పోస్టర్ మీద ఉన్నాడుకి పోస్టర్ ఎత్తికిచ్చేవాడికి తేడా తెలీదు నాడు వాడికి. మనం పనిలోకి వాడికిన వాడిని వాళ్ళు పార్లమెంట్కి. ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు రావణ్. ఎందుకు డాడ్ అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్ రావణ్ ని పాలిటిక్స్ మాటని పాజ్ లేకుండా చెప్పాడు. దేవా దేవా, చెప్పేది నీకే, కూర్చో. కాబట్టే నాలుగుతో సరిపెట్టా, లేకపోతే ఏకత్తికి పడుండేది. తీసుకోబా. నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నా. నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో. రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు. అన్న చావుతో రగిలిపోతున్న తివారీ సర్కార్ని కలిశాడు, మా కోట మీద అటాక్ చేశాడు. రావణ్ లేకపోతే అతని కుడిభుజం ఇలా తప్పని చంపేశాడు. ఊరంతా వెతికే మహారాజ్, ఆ తివారీ గడు ఎక్కడ దొరకలేదు. కాకా, దీనికి కారణమైన ఏ ఒక్కడు బతకూడదు. వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా? ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి. రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది. జై కాదు కదా కన్నెత్తి చూసిన వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. బైరంపూర్ కా భాయ్ ఔర్ బెహనో, మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి
ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు. ఆడవాళ్ళకి తలవు వేయిస్తాం, మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం. అడుకోద్దు. లేకపోతే చంపేస్తా. ఎందుకు వెళ్ళరా నీకు ఓటు? ఎందుకు వెయ్యాలి? మా జీవితాన్ని నాశనం చేసినందుక, ఈ ఊరిని మళ్ళకాడు చేసినందుక. చూడరా, అది చూడు. ఒక్కగానొక్క కొడుకు వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలోంచి తీసేయించి వాడి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థం అవుతోందా? ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు. జనాన్ని మెప్పించాలి, బతిమాలాలి. అవసరమైతే వాళ్ల కాళ్ళు కూడా పట్టుకోవాలి. కాదు కాక రావణ్, సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలొంచే నీళ్లు తాగుతుంది. నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలొంచక తప్పదు. పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు. రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేము. ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లవుడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకిచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది. ఒకరికోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు. మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు. దిగండి. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజా వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాదండము చే వీరిసి ఇరస్సును 1000 వృక్కలు గావించడ. ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బటన్లన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలాగుంటారు, గాలిగా పెరిగితే నాలాగుంటారు, కసిగా పెరిగితే జై లాగుంటారు. ఒక్క సెల్ఫీ జై కాక. అమ్మ నా డబ్బు. ఏంటన్నయ్యా ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి, కానీ ఏ సంబంధం లేని ప్రియను ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేద్దామని. ఓహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అన్ని బోర్ అనేది ఎంటర్టైన్మెంట్ వచ్చాయి. నాటకాలు ఎవరు చూస్తారంటావు?
మీరు వేయాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం. చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని, బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి వెళ్ళాలి. నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీకుట్టిన జనంతో జై కుట్టించాలా? అది ఎలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి ఉన్నాడువి. సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవరా? ఆడు చేస్తాడులే జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట. మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థాంక్స్ జై. హలో నటరాజా, నీకు కూడా వేషం ఉంది. ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపన్ చెల్లి సిమ్రన్ను పడేయాలి. తపన్ చెల్లి బాబోయ్, ఆ రివెంజ్ రానియా. అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి. పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి. మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చేయాలి. అంటే గోల్డ్ నేను కొడితే కప్పు చేకిచ్చేస్తారా? అయినా ఒకే పోలికలున్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఉండే? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిప్ లేలా నేను? నేను చేయొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేను ఎప్పుడు రెడీ. లవుడు, ఈ భౌతికాయన్ ఎక్కడో చూసినట్టుందే. నచ్చింది నా దోమ. అరే మామయ్య, అల్లుళ్ళు. అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ లా పైకెళ్ళావు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఎప్పుడు? వాడెవడో నాలుగు డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడు మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. అంతే, ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి బట్టుకు వచ్చాడు. అల్లుడు చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడు అనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. పోన్లే, టీ అయినా ఇస్తున్నారు. నాకివ్వర్రా, నేనే అందరికీ ఇవ్వాలి. ముందు వాళ్ళని రావణ్లా తయారు చేయండి అన్న. అలాగే. ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి. నా మనుషులకి తప్ప మనం ముగ్గురన్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు. ఈ రావణ్కి తల తెంచడం తప్ప ఇంచడం తెలియదు. అర్థమైంది జై, నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టుంది పర్ఫార్మెన్స్. ఓకేనా? పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, జనం దగ్గర చూపించండి. ఊరు ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి? రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవ్వలేడు. ఆ సర్కారు మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. కాపాడండి. నాకే ఐ లవ్ యూ చెప్తావు రసాలు? నా పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకో. ఇదిగో నన్ షీస్ ఫైరింగ్ విత్ ద గన్. ప్రైజ్ ద లార్డ్. ఈ టైంలో నాకు ప్రైజ్ ఏంటండి? ఆమెన్. ఆమెన్ కాదండి, నన్ను. ఎస్, వి ఆర్ నన్. మీకు చెప్పాను చూడండి, మీకు అర్థం కాదు. ఓయ్ కాబడన్ రాయ్. అమ్మ
ఈ లంకంత కొంపలో నా డబ్బు ఎక్కడ దాచారు వెతుకుతాం. నేనే ఇక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి 5 కోట్ల కక్కుర్తి పడతావా? ఏదావా సత్తి చలియో చల్లకో తమరు చేసి. నేను లవుణ్ణి అమ్మా. నువ్వా ఆడనుకోని గట్టి గారు చచ్చాను. ఏం చేస్తున్నారా ఇక్కడ? అదేరా సత్తేస్తున్నాను. జీవితం అంటేనే చదువుకుపోవడం అన్నారుగా, అందుకే సత్తేస్తున్నాను. అర్థం కాలేదురా. బుల్లెట్ రా, ఒక కించి క్యాప్లు దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ. మెంటల్ రాది ఆడికి మళ్ళీ. అందుకే నేను నీ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్కే జంపు. లేదే తప్పురా. ఏంట్రా తప్పు? ఏంట్రా తప్పు? సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు. అది కాదురా, ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది. సహించుకోరా మరి, రాక్షసుల్లా తయారయ్యాడ్రా వాడు. వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా. మనం ఏం చేసావురా మధ్యలో? చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందారా? వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యావురా. అందుకే వాళ్ళున్న రాక్షసుని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా. ఏంట్రా మన బాధ్యత? ఆడేమన్నా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి పోరా రే. నువ్వు ఉంటే ఇక్కడే ఉండు, నేను నా బంగారంతో చంపు. నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా, తప్పకరా నేను వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మా రాక్షసుడు వచ్చేసాడు. చల్లకో ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే 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 నా దగ్గర చాలా రోజులు అయిందిగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని. ఎరా అంతగా అంతే అంతే. నువ్వు చెప్పు. వీడు పారిపోదాం అంటున్నాడు. అబ్బా అక్షరం తప్పుకోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. నిన్నే జాయితీ తగలయ్యా. నిజాయితండి గుర్తొచ్చింది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా, అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు లైట్ ఆఫీస్ పడుకోండి. దేనికి పండు సచ్చరా దింపరా, ఇంకెప్పుడు పారిపోవడానికి ప్రయత్నించరా, ఒట్టే చెప్తున్నాను. మాయా మావయ్య నువ్వైనా కాపాడు. మావయ్యా దించమని చైని మార్చగలవా? మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా, మేముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని. కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం. ఆవిడ కోరిక నేను నిజం చేద్దాం అనుకుంటున్నాను ప్రియా. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. అల్లుడు ఆ పాటేంటి? పొగేంటి? పాటేమో కిర్వాణి, పొగేమో సాంబ్రాణి. అవును నేనే సాంబ్రాణి వేసా. హారతి తీసుకోండి బావగారు. పోనీ మీరు తీసుకోండి బాబాయ్. దేనే బాబా లేడీ మస్కిటో కదా, లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను. అది పోతే నువ్వు పోతావు. రా నేరా. నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను. నీకు విషయం తెలుసా ప్రియా, చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గాని తను తినేవాడు కాదు. ఎలా కుసా? అంతే అంతే నువ్వు గాని. మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు. అవునా? మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ? ప్రేమ కాదు ప్రాణం. ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మనమనే సబత్వం, మనమనే సబత్వం, మనమనే సబత్వం, మనమనే సబత్వం.
ఏననేదే నిజం. నాకు దగ్గరవ్వాలని పెచ్చప్పి ఇచ్చట్రావాలేస్తే చంపేస్తా. లవ్ ఫీల్ అవ్వకు. ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ ని రీచ్ అవ్వు, తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు. అయ్యా వరదలు సగం పంట కొట్టుకుపోయిందయ్యయా, ఆ మిగిలిన సగం మీరు తీసుకుపోతాయ్యా. అయ్యా అవి మా తిండికి అరుగుతుంది. ఇక్కడ మహారాజ్, మనం వీళ్లకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా, వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు, అందుకే పంటను లాక్కుంటున్నాం. రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం. పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. సేటు రావణ కావలసిన మనిషి, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. అన్నయ్య గెలవాలా వద్దా? ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులున్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లందరూ నా ముందుండాలి. బ్యాంకింగ్ సెక్టార్ లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి. అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు. మన కడుపు నింపేవాడిక కడుపు కొట్టకండి. రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ కోసమే. అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు. ఈరోజు బిజినెస్ మ్యాన్కి లోన్ ఇస్తారు, కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు. కానీ రైతు అలా కాదు. నష్టం వస్తే పుట్టిన నేల మీదే పురుగుల మందు తాగి చచ్చిపోతాడే కానీ పొలి మీద కూడా దాటడు. మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం, కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు. 48 hours I want loan sanction to each and every farmer in this region. Yes sir. తాగియా ఆరోగ్యం పాడు చేసుకోకన్నా పిజ్జా మేడం. నేను ఆర్డర్ ఇవ్వలేదే. మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం. తినండి మేడం, చీజీ పిజ్జా. ఇదేంటి? అవును, ఇదేంటి? చెక్ చేద్దాం. ఏయ్, ఎవరొచ్చారు? ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను జైని కాదు, ఆళ్లగుండే ఆడి తమ్ముణ్ణి. మేం మొత్తం ముగ్గురం, ప్రింట్ ప్రింట్ గుద్దినట్టు ఒకేలా ఉంటాం. వినరు? మీరు వినరు, మీకు సాక్ష్యాలు కావాల్సిందే. వాడతా నీకు టెక్నాలజీని వాడతా. ఒక్క నిమిషం ఆగు. ఎరా, ఏం చేస్తున్నావురా? నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నాను రా. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కానులే. ఇదిగో. నమస్కారం అండి. అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు? ఏడ్చాలో ఏదో దాన్ని కట్టుకోవడం అనరు, కట్టేయడం అంటారు. మన ముగ్గురం చెప్తే నమ్మట్లేదు. ఒకసారి ఆ దరిద్రం చూపించు. అలాగా అన్నగారు, మీ అన్నగారిని ఓ పాలు చూపించు. సర్లే అన్నయ్య. నీకు ఇష్టమని చేపల కూర ఉండాను. నాకు చేపలు ఇష్టమని ఎవరు చెప్పాడో? మామే చెప్పాడు. అమ్మా, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి, వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా? అది జరగని పని. కొన్ని జరిగే పనులు కూడా చెప్పనా? నీకు నీ పగ తీరాలి, నాకు నా డబ్బు కావాలి. ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి. వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా. ఏంటో చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయాలి. ఇంపాసిబుల్. లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి.
చూస్తుంది నిన్నే. జై. నన్నే, నేను జై కదా. ఏంటి యాక్టింగ్ ఎలా ఉంది? ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. కోటలో రాక్షసుడు లేడంట. అయితే ఈ కోటకి నేను రాజు, నువ్వు రాణి. హలో, ఇంట్లో ఎవరు లేరన్నావుగా, మరెందుకు యాక్టింగ్? యాక్టింగేగా, మర్చిపోయాను. ఓకే, మన ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది, నువ్వు తనతో లవ్ లో ఉన్నావు ఫుల్ గా నమ్ముతాడు, నిన్ను కోట్లకు రాణిస్తాడు, ఆ తర్వాత నీ పగాలే తీర్చుకుంటావు, తీర్చేసుకో. అరే, ఇంత డల్ గా చెప్తావేంటి? నీ డబ్బులు కూడా నీకు వస్తాయి, అమెరికా వెళ్తావు, హ్యాపీ కదా? ఏంటి హ్యాపీ, ఇప్పుడు అదంతా లేదు. ఏంటి? చూడు, లేడీస్ లో లక్ష్మీదేవి తప్ప ఏ లేడీ అంటే ఇష్టం ఉండదు. అలాంటిది ఆ లక్ష్మీదేవి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను పెద్ద దొంగని. ప్రేమ పావురాలు సినిమా చూసి అందులో పావురాలు ఎత్తుకెళ్ళమ్ముకుంటే ఎంత వస్తుందో ఆలోచించానే తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఏదైనా 5-5 నిమిషాలు కొట్టేస్తాను. అలాంటిది నీ మనసు ఎలా కొట్టేయాలి అర్థం అవట్లేదు. నువ్వేవో యాక్టింగ్ అంటున్నావు, బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. చూడు, కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతం గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను. ఇలా ఓపెన్ అయిపోయినంటి పాపమి, ఒక్క నిమిషం ఆగు. మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నారు, వాడిని మన వైపు తిప్పుకుంటే మన పని ఈజీ అయినట్టే. సర్లే కాకా, ఇంట్లో లేరని చెప్పారు. ఎప్పుడు ఇంతే అక్సెప్ట్ చేయడం ఆలస్యం, రెచ్చిపోతారు. నమస్కారం, ఈటీవీ న్యూస్ ఒడియాకు స్వాగత కరుచి మొత్తం పసు. బైరపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రావణి గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ జయకుమార్ అలియాస్ రావణ్ గెలుప దిశగా దూసుకుపోతున్నారు. చూడండి, రావణ్ కి రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది? అరే, ఎంత షాకింగ్ గా చూస్తున్నావు? ఇంకా ఎంతకాలం అని ఇలా ప్రేమించుకుంటాం? పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడే కదా ఉండాల్సింది. నేను హాస్టల్ వెకెట్చేసి వచ్చేసా. ఇక నువ్వు నా మాట వినాలి, నా వంట తినాలి. సంజయ్, రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది. డమ్మీగాళ్ళు దీన్ని కనపడకుండా చూసుకో. అమ్మా వస్తాను. అమ్మా, ఏమైందమ్మా, ఏమైంది? దోమ దోమ కాదు, అది దోమ అయితే మాత్రం రావణ్తో చెప్పొద్దమ్మా, నాకు మాత్రం చెప్పమ్మా. సరే సరే. ఏంటి సడన్ ఎంట్రీ? సడన్ ఎంట్రీ అంటే ఏంటి? వాడు చంపద్దా? ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్స్, వీటిని దేంట్లో దాంట్లో కలపడం ఖాయం. వాడు రేపో మాపో చావడం కన్ఫర్మ్. ఎలా ఉంది నా ప్లాన్? ఓకే, ఏంటి సరేనా? ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుందంట కదా, ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా? రేపే బయలుదేరిపోతామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ యునో. బయలుదేరటం సంగతి తర్వాత, దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి. ఏమైంది? దగ్గరికి రండి. సిబ్బంది ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నావు?
జైన్ చంపడానికి రా, కాఫీలోనూ ఫుడ్లోనూ కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్తో దిగిపోయింది. ఎందులో కలుపుద్దాం ఏంటో, ప్రేమించిన వాడిని చంపడం ఏంటి? నీ దగ్గర విషయం దాచాను రా. తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది. అప్పుడే మేము ఇద్దరం లవ్లో పడ్డావురా. మాట వరుస కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్గా ఉందిరా. అన్నే మోసం చేస్తారా? అనే అనే ప్లీజ్ అనే వాళ్ళు ఉదయ్ చచ్చిపోతాడు. అనే చిన్నప్పుడు నాకు పేరు తక్కకుండా చేశారు, ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తారా? ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు ఏమించేది నన్నేళ్ళు చేసుకునేది నన్నే. రావణ్ రావణ్, ఏం చేస్తున్నావు? చంపేస్తా వాళ్ళని, వదిలే రావణ్. నా పగ అట్టం వస్తే ఎవరినైనా చంపేస్తా. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. జస్ట్ రైతుల మధ్య మంచి ఫలింగ్ వచ్చింది, జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఈ రావణ్ గెలవబోతున్నాడనే డే ఢిల్లీ డిసైడ్ అయిందే. అరే, మీ ఇద్దరిని రేపు పంపించేస్తాడంట్రా. నేను ఓడిపోయాను రా, అన్నయ్యని మార్చలేకపోయాను. లేదురా, నిన్ను ఓడిపోయిన విను. ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా, ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను. ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము, అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తానరా. నాటకం ఏంటిరా? వదండ్రా నన్ను, అయిపోయాడు వీడు ఈ రోజు నా చేతుల్లో. వదండ్రా, ఈ రోజు వీడో నేను తెలిపోవాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అల్లుడు, కరెక్ట్ టైంకి వచ్చావు జై. చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది. చెప్పు, వాడు బాగా నటిస్తాడా, నేను బాగా నటిస్తానా? వాడు నటిస్తాడంతే, కానీ నేను జీవిస్తాను. రే ఆ పండ్రా మీ ఓవర్ యాక్టింగ్, సింహం ముందు చిట్టలకులాగా ఏమిట్రా మీ గెంతులు? ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కనిలేదు కాబట్టి, తొక్కేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు. అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుంటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్. ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి. జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు. ఎందుకమ్మా ఆడదోమ అట్టా నవ్వావు? అంటే రావణ్ అంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వు వచ్చేసింది. అమ్మో, నాటకానికి రెడీ చేయండి. అట్టగాలుడు, ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రే రెడీ. ప్రేక్షక మహాశైలకు మీ దిబ్బలరావు నమస్సుమాంజలి. సీతమ్మ వారిని కాపాడటానికి రామలక్ష్మణులు లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు. ఇందులో లక్ష్మణుడిగా లవుడు, నమస్కారం, రావణాసురుడిగా కుశుడు, రాముడిగా రావణ్ దుమ్ము లేపుతున్నాడు. చూడండి. ఓరి రావణ, ఇది నాటకం రా, కూర్చోండి. వాణ్ణన్నయ్యా కూసుణ్ణి క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు. మీకు ప్రాణభిక్ష పెడతాము.
నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా? మాకు ప్రాణభిక్ష పెట్టేది ఈ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత రివీర సార్వభౌముడను. అణువణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. అది రావణంటే. అన్నయ్య, నువ్వు రాముడివి, రావణుని పొగుడుతావేంటి? ఓరి మాయావి, చెప్పింది ఒక్కడేలాగేరా అల్లుడు? అందుకో దశకంఠుడనని లంకేశ్వరుడనే దర్పంతో విర్రవిగడం తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చెయ్యలేక ఒక కపట యాచక వేషంలో పర్ణశాలకు యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని ఆయుధం ఎత్తి యుద్ధం చెయ్యలేని అశక్తురాలైన ఒక స్త్రీమూర్తిని నాకే కట్ట నచ్చలేదు. మాట్లాడలే. ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం, అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం. ఇందులో భరతుడిగా లవుడు, లక్ష్మణుడిగా కుశుడు, యథావిధిగా మన రావణే రాముడు. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థన మన్నించి వచ్చేయన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మన జీవితాంతం తమ్ముళ్ళకు అండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మకిచ్చిన మాట మర్చిపోయేవాణ్ణి. ఆ మాట చిన్నని మీరే ఎప్పుడో చెప్పేశారు. ప్రేమని పక్కగా మార్చింది మీరే. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు నా గుండె ఆవాలా రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు. మీరు నా భుజాల మీద నిల్చున్నా ఎంగిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా. భరించను. ఈలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా? అన్నా అనే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అవుతారా? తప్పే జయ్, మేము చేసిన తప్పే. ఎందుకంటే మేము చేసే తప్పని చెప్పేవాళ్ళు లేక నీ బాధని ప్రేమని అర్థం చేసుకునే వయసు మాకు లేకలా ప్రవర్తించామే కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే అనుకుంటా ముగ్గురం బ్రతుకుంటే కూడా అనాథంలో పెరిగాం. మళ్ళీ నీ వల్లే అందరూ కలిసి వచ్చాయి. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నామన్నయ్య. ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మా వల్ల మాత్రం కావట్లేదన్నయ్య. అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి
మమ్మల్ని క్షమించలేవా? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము వద్దా లవకుశులమే. నువ్వు మా ముందుంటేనే మనం చేయి లవకుశులు. మనం అనేది దిశ చేయండి. అన్నా నువ్వు తమ్ములతో నీ కలిసి ఉండానా? నువ్వు చెప్పమన్నట్టే సర్కార్కి మీరిద్దరం చెప్పా. వాడు తన మనుషులతో భైరంపూర్ ఘాట్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అలాగే మన వాళ్లు లవకుశులు బయలుదేరే వెహికల్ కి 10 కిలోల ఆర్డీఎక్స్ కూడా ఫిక్స్ చేస్తారు. అది పేలగానే మీ తమ్ముళ్లతో పాటు సర్కార్ కూడా పోతాడు. దాంతో మీరు ముగ్గురన్న విషయం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది. కాని రావణ్ ఎంతైనా వాళ్ళు నీ తమ్ముళ్ళు. రేపు వెళ్తే మళ్లీ తిరిగి రారు. ప్లాన్ మార్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు. వెళ్ళొస్తాం జై. ప్రియని డబ్బుని మీరు చేరిన తర్వాత పంపిస్తాం. బయలుదేరండి. అన్నయ్య జాగ్రత్త కాక. వచ్చేప్పుడు భయంతో వచ్చావు, వెళ్ళేప్పుడు బాధతో వెళ్తాను. ఆరోగ్యం జాగ్రత్త మామయ్య. కాక, కార్ కింద బాంబ్ టైమర్ ఆన్ చేశా. ఇంకాసేపట్లో భైరంపూర్లో పెద్ద ధమాకా వినబడబోతుంది. అక్కడ ఒక్కడు కూడా బతకడు మహారాజ్. ఏంట్రా, కారు కింద బాంబు పెట్టారా? అల్లుడు ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏరా, బాంబు పెడతారా? తప్పురా, పాపవురా, నీ తమ్ముళ్ళురా. నీ తమ్ముడు తెలియక తప్పు చేశాను, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావురా. ఒరై, నీ కోపం వచ్చి వాళ్ళని చంపేంత తప్పు వాళ్ళు ఏం చేశారా? నాన్న వాళ్లలో ఒకడు నువ్వు కోరావని చెప్పి రాజకీయాల్లో నిన్ను గెలిపించాడు. నువ్వు కోరుకున్నావని చెప్పి ఇంకొకడు ప్రేమను త్యాగం చేశాడు. రై, నువ్వు వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం నువ్వు తప్పొద్దురా. అరే, నేను కదా నిన్ను కొట్టాను, నేను కదా నిన్ను తిట్టాను, నన్ను కదా నువ్వు తప్పాలి. నన్ను ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికైనా కానీ వాళ్ళను మాత్రం తప్పదు నాన్న. నీకు తరలి పెడతా నాన్న, వాళ్ళను మాత్రం తప్పదు. అన్నా అన్నా, నువ్వన్నా వాడికి చెప్పన్నా, వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అన్నా. నువ్వు చెప్పింది వింటాడన్నా, వాళ్ళని తప్పొద్దని చెప్పన్నా, చెప్పన్నా, చెప్పన్నా. చెప్పాను. నీ చెప్పాల్సిందంతా నిన్న రాత్రే చెప్పాను. రాత్ర ఏం చెప్పావు? అవునరా, రాత్రి నన్ను జయనుకుని కాక వాళ్ళ ప్లాన్ మొత్తం నాకు చెప్పేశాడు. ముగ్గురు అని మన వల్ల అందరికీ తెలిస్తే జైకి ప్రమాదం అని మనల్ని చంపేద్దాం అనుకుంటున్నారు. మనం అన్నయ్య ప్రేమనే కాదురా, కనీసం నమ్మకాన్ని కూడా గెలుచుకోలేకపోయాం. మన చావే తన కోరుకున్న గుర్తింపిస్తుందనుకుంటే
చేసి వెళ్ళారా? జనాలలో నువ్వు ఇచ్చిన స్పీచ్లకి నీకు పెరిగిన పాపులారిటీని చూసి షాక్ అయ్యా. నాకు తెలిసిన రావణ్ వీడేనా అనుకున్నా, కానీ నాకు తెలియకుండా ఇంకో రావణ్ ఉన్నాడని గెస్ చేయలేకపోయా బేవకు. ఎనీవే, నేననుకుంటే ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరిని చంపేయగలను, కానీ నాకు ముందు రావణ్ ఎవడో తెలియాలి. అందుకే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీలో రావణ్ ఎవడో చెప్తే రెండు వాడిని వదిలేస్తా. నేనే రావణ్ణి, వాడిని వదిలే. రే, ఇద్దరు కలిసి చనిపోతాం అనుకున్నాం కదరా, మళ్ళీ ఇదేంటి? కానీ అవకాశం వచ్చింది కదరా, నువ్వు మంచోడివి, నువ్వు బతకాలి. నేను ఎలాగో తాడు బొంగరం లేనుండి కదా. బాంబు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళాను ఆపుతాను. రేయ్, ఏంట్రా మీ డిస్కషన్స్? నేనే రావణి, వాడిని వదిలే. కాదు, నేనే రావణి, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు లౌడ్ అయితే నువ్వే రావణ్. నా కళ్ళ ముందే నా కొడుకు నాలిక కోసం, వీడి కళ్ళ ముందే వాడి నాలిక కోయండి. జై ఉన్నాడని ఎప్పుడు చెప్పలే, ఇప్పుడు కూడా. ఈ లవకుశల ముందు జై ఉన్నాడు వా, ఆడు మా అన్నవుతాడని వీడికెందుకు చెప్పట్లేదు? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోయేవాణ్ణి. అలాంటిది నా తమ్ముళ్ళని రక్తం వచ్చేలా కొడతారా? రావణ్ కాదు, జయ్. Hey!
సృష్టిలో ప్రతి బంధానికి పునాది ప్రేమ. ఎదుటి వాళ్లలోని లోపాలని కాకుండా వాళ్ల ప్రేమని గుర్తించాలి. ఆ గుర్తింపు దొరకకపోతే ఎంతో మంది జైలు రావణులుగా మారిపోతారు. జై ఈరోజు వీళ్లతో లేకపోయినా ఎప్పటికీ వీళ్ళు జైలవకుసులే.